వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభం నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గుర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. యూదా 1:16. మనుషుల హృదయములలోనికి సాతాను ఏ విధంగా సనుగుడును ప్రవేశపెడతాడో నాకు అర్థం కాదు. ఎర్ర సముద్రమును దాటిన తరువాత ఎవరైనా సనగగలరా? కానీ ఇశ్రాయేలీయులు సనిగారు. సనుగుడు ఏదో రకముగా మన హృదయములలోనికి సహజంగా ప్రవేశిస్తుంటుంది. ఎందుకో ప్రభు మన కొరకు చేసిన మంచి వాటన్నిటినీ మనం చూడము. ఒకప్పుడు 5వ జాతీయ రహదారి మీద నా తండ్రిని కారులో తీసుకుని వెళుతుండగా ఆయన నాతో ఈ రోడ్డు పొడుగున కేంద్రములు ఉండాలి అని అన్నారు. అంటే ఆత్మలను కట్టగలిగే విశ్వాస పాత్రులనైన మనుషులు లేవనెత్తబడాలి అని దీని భావము. చిన్నతనం నుండి మనము ఎలా తర్ఫీదు చేయబడుతున్నాము? బాగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో, డబ్బు సంపాదించు, చిన్న స్థలం కొనుక్కో, కొంత డబ్బు బ్యాంకులో దాచుకొని నీ పిల్లల పెళ్లిళ్ళు చెయ్యి. వారి దర్శనమంతా ఇదే కదా. అయితే మనము ప్రభు అయిన యేసు క్రీస్తు నద్దకు వస్తున్నామంటే ఈ దరిద్రి యొక్క ప్రతి మూలకు చేరుకోగలిగే దేవుని ప్రేమ యొద్దకు వచ్చామని అర్థము. ప్రేమయ్యున్న ఆ దేవుడు అంటే పాపులను ప్రేమించే ఆ దేవుడు నరులందరికీ ప్రత్యక్షపరచబడాలి. ఆయన దాచబడేవాడు లేక మరుగు చేయబడేవాడు కాదు. ఎల్లప్పుడూ క్రమశిక్షణ కలిగి కుటుంబాలు ఉండాలి. అయితే దేవుడు నిన్ను నన్ను ఎలా చేర్చుకున్నాడు? మనము మంచివారము లేదా అద్భుతమైన మనుషులముగా ఉన్నప్పుడా? కాబట్టి మనము అన్ని విషయములలో సర్దుకుపోయే తరహాగా ఉంటూనే నైతిక క్రమశిక్షణ విషయమై ఎంతో నిబద్ధత కలిగిన అద్భుతమైన గుంపును మనలో నుండే తయారు చేయగలము. యేసుప్రభు ఏమి చెప్తున్నాడు? పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. పులిపిండి చేసేదేమిటి? ఓహో, నేను ఈ పిండి వద్ద యొక్క మూలములకు వ్యాపించబోతున్నాను అంటూ పెద్దగా టముకు వేసుకుంటుందా? కాదు, అది నిశ్శబ్దముగా పనిచేస్తుంది. ప్రేమ కూడా అన్ని ఆటంకములను కూలద్రోస్తుంది. ఈ రీతిగా బహునీచమైన వ్యక్తిత్వము గలవారు ప్రబలమైన పరిశుద్ధులుగా మార్పునందుతారు. నాకు చక్కని కుటుంబ నేపథ్యము నుండేది, కానీ అందరికీ అలా ఉండదు. అయితే దేవుని కృప ఎలాంటి పాడైపోయిన నేపథ్యమునైనా జయించడానికి మనుషులకు సహాయం చేస్తుంది.